ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉచితాలు ఇస్తే ఇలా ఉంటుంది, దానికి పరిధి పెట్టాలి, ఆ పరిధి మరి ఉండాలి. ఇవాళ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, పెత్తందారులు చెప్పే మాటలు అవి, పెత్తందారులకి పేదలకు వారు అని చెప్పి తీసుకెళ్తున్నారు కదా, అది క్లాస్ వార్ కింద కన్వర్ట్ చేస్తున్నారు కదా. ఈ క్లాస్ వార్ అనే సిద్ధాంతం మార్క్స్ నుంచి వచ్చింది. నేను ఒక్కటే అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం లోతుకి వెళదాం. అలాంటి సిద్ధాంతాన్ని పాటించిన దేశాలు ఇవాడు ఎక్కడున్నాయి? ఏ దేశమైనా ఏ సమాజమైనా సరే, ఉదాహరణకు ఉత్తర కొరియా ఉన్నది, దక్షిణ కొరియా ఉన్నది. దక్షిణ కొరియా అదే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఇవాళ. ప్రపంచంలో ఎవరన్నా దక్షిణ ఉత్తర కొరియా అదే సిద్ధాంతాన్ని పాటిస్తోంది. ఏ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని, పంపిణీ సిద్ధాంతాన్ని, వ్యవస్థను పెంచడం కాకుండా, సంపద పెంచడం కాకుండా, ఆర్థిక స్వేచ్ఛ లేకుండా పంపిణీ చేయటమే అని చెప్పాను. ఉత్తర కొరియా వెళ్ళాలని ఎవరన్నా ప్రపంచంలో కోరుకునే వాళ్ళు ఉన్నారా? మన పిల్లలు ఆ దేశానికి వీసా వస్తే గేరుగెత్తేసి వాడు ఒక ఉన్నాడా? అదే దక్షిణ కొరియాలో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ దేశంతో వ్యాపారం ఉందనుకోండి, మీరు ఎగిరి గంతేస్తారు. అలాగే జర్మనీ ఏకీకరణ జరిగేదాకా 1991లో రెండు దేశాలుగా ముక్కలుగా ఉండేది. 1989 దాకా రెండు ముక్కలుగా ఉండేది. ఆ తర్వాత గోడ కూలిపోయింది, బెర్లిన్ గోడ. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఒకే ప్రజలు, ఒకే మతం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే సాహిత్యం, కానీ ఒక గోడ. ఇక్కడేమో అంత పంపిణీ చేయాలి, క్లాస్ వారు. మరో చోటేమో సంపదని పెంచాలి, అందరికి అవకాశాలు ఇవ్వాలి, ఆదాయాలు పెంచాలి. ఏది నెగ్గింది? ఎవరన్నా పొరపాటున కూడా తూర్పు జర్మనీ ఉండాలని కోరుకున్నారా? తూర్పు జర్మనీ తహతహలాడి గోడని కూల్చేసి పశ్చిమ జర్మనీ కావాలని కోరుకున్నారు. ఆ గోడ ఉన్నంతకాలం కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడుకుని గోడను దాటి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో ఒక్కడ కూడా పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీకి వెళ్తే ప్రాణాలు కోల్పోలేం. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వెళ్ళాలని చెప్పి తహతహతం. అక్కడ ప్రభుత్వాలు మరతుపాకులతో, మరఫిరంగిలతో నిలబడ్డా కూడా ఆ తుపాకీతో ఎదుర్కొని మరి ఆ స్వేచ్ఛలో వెళ్ళాలని చెప్పి ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర స్పష్టమైన పాఠాలు మనకు తెలిపింది. 1978 దాకా చైనా అందరికీ పంపిణీ, సంపద పెంచడం కాకుండా అధ్వాన్నంగా ఉండింది ఆ దేశం. ఈవేళ చైనా తేరిపార చూసే అవకాశం లేనంత ఎత్తుకు దిగింది. ఎలా ఎదిగింది? సంపద పెంచడం, సంపద పెంచడం. కాబట్టి సంపద పెంపు, ఆ పెంచే సంపదలో వాటా ఉండాలంటే నైపుణ్యం, ఉత్తుత్తి చదువులు కాదు, దొంగ చదువులు కాదు, నిజమైనటువంటి నైపుణ్యం, ఆధునిక యంత్రాలను ఉపయోగించే శక్తి, ఆధునిక టెక్నాలజీ ఉపయోగించే శక్తి, బుద్ధిని ఉపయోగించే శక్తి, మంచి మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు. ఇది తప్ప పేదరికం పోవడానికి, మనందరినీ పెంచడానికి మరో మార్గం ఉందని ఎవరైనా చెప్తే అది పచ్చి అబద్ధము, అది పచ్చి అబద్ధము. మనందరి జీవితాలు చూసుకోండి. నేను మరి మామూలు పల్లెటూళ్ళలో పెరిగాను, నేను కోటేశ్వరుల బిడ్డగా పెరగలేను. మా తల్లిదండ్రులు కాంట్రాక్టర్లు కాదు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కాదు, అవినీతికి పాల్పడ్డవాళ్ళు కాదు, కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. ఏమిటి తేడా? నైపుణ్యాన్ని ఈ సమాజం ఇచ్చింది, బుద్ధి వికాసం వచ్చింది. దానివల్ల పెరిగిన వాళ్ళని తప్ప ఎవడో ఇచ్చిన దానంగా ఇచ్చిందని వాళ్ళు కాదు. వాడి దానం ఇచ్చేదంటే నాకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు నాకు సమానంగా, అందరికీ సమానంగా. వాడిచ్చే దానం, వాడిచ్చేవాడు నేను పుచ్చుకునేవాడిన, వాడి బానిసిన కాల్మొక్త అనేవాడిని నేను, నేను బానిసిన వాడికి. వీళ్ళు ఇచ్చేది ఏమన్నా వాడి బాబుగారు సమ్మిస్తున్నారా? ఈ ప్రజల డబ్బుని సగం తినేసి, సగం మిగతా సగం ఖర్చు పెట్టేసి దుబారా చేసి, మిగతా డబ్బుని చాలా సమర్థంగా బట్టంలోకి పంపిణీ చేశామంటున్నారు. నీ బాబుగడి సొమ్మాది ఎల్లకాలం నేను పుచ్చుకునేవాడినా, బిచ్చగాడినా నేను? నేను గౌరవంగా ఎదగొద్దా? నీ పిల్లలతో సమానంగా నా పిల్లలు ఎదగొద్దా? తెలివితేటలు ఏమన్నా నీకు ఎక్కువ ఉన్నాయా, నాకు తక్కువ ఉన్నాయా? తెలివి సమానంగా దేవుడు పంచినప్పుడు ఎప్పుడు ఇస్తాం? ఆ తెలివితేటలు వికసించినప్పుడు, నైపుణ్యం వచ్చినప్పుడు. నైపుణ్యం తగ్గట్టుగా ఉపాధి కలిగి, ఉపాధి ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ బంట్లోతులుగా తీసుకుని జీతాలు ఇస్తే ఉపాధి వస్తుందా? పన్నుల డబ్బులతో ఆర్థిక వ్యవస్థ పెరిగితే, ఉత్పత్తి పెరిగితే, ఉత్పాదకత పెరిగితే, సంపద పెరిగితే. కాబట్టి ఖచ్చితంగా సంక్షేమం కావాలని దాకా చెప్పాను. కానీ సంక్షేమమే పరమావధి, సంక్షేమంతో బేదరికం పోతుంది ఎవరన్నా చెప్తే ప్రజల్ని మోసం చేస్తున్నారు, బానిసలుగా మారుస్తున్నారు, అవమానిస్తున్నారు, ఎప్పుడు పుచ్చుకునే చేతులుగా చూస్తున్నారు, బెచ్చగాళ్ళుగా మారుస్తున్నారు. అలా కాకుండా ఆ శక్తి సామర్థ్యాలు వికసించి మీ పిల్లలతో సమానంగా పోటీ పడే శక్తి వస్తే, దానికి తగ్గట్టుగా ఉపాధి కల్పన జరిగి ఉత్పత్తి పెరిగితే, అప్పుడు అందరి జీవితాలు బాగుంటాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు.
ఇది మళ్ళీ 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 చర్చకు రావాలి, సామాన్య ప్రజలకు అర్థం కావాలి. ఇది వాస్తవం 100%. కానీ పబ్లిక్ని వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ నోటి మాట నుంచి, నాకు పలానా వ్యక్తి ఇచ్చాడు, నాకు పలానా వ్యక్తి ఇచ్చాడు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. అదే సమాజం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇది నా డబ్బు, నేను డబ్బు కట్టకపోతే, నా పన్నులు చెల్లించకపోతే వాడి బికారే, వాడి సొంత ప్రతిభ వాడికి ఏం లేదు అన్న విషయం మనకు అర్థం కాల ఇంకా అందరికీ. అలాగే ఇది నా ఓటు, నా ఓటు లేకపోతే వీడు దేనికి కొరగాని వాడు, నూటికి 80 మంది నిజాయితీగా మాట, ఎవరిని చెడుగా మాట్లాడాలని నా కోరిక లేదు, 180 మంది వాళ్ళ పెత్తనం చేసేవాళ్ళు రాజకీయంలో, ప్రజల ఓటు లేకపోతే అనామకులు, అనామకులు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళ సంగతి మనం చూస్తున్నాం, ఎన్నికలు నగ్గకపోతే వాళ్ళ సంగతి మనం చూస్తున్నాం, ఎంతమందిని మనం గుర్తుంచుకుంటున్నాం మనకు తెలుసు. వాళ్ళకున్నది ఒకే ఒక్కటి ఏంటంటే వాళ్ళకున్న క్వాలిఫికేషను ఎన్నికల్లో నెగ్గాను అట్లా కొట్ల ఓట్లు కొనుక్కునో, కులం రెచ్చగొట్టో, తాగిలాలు ఇచ్చో, అబద్ధాలు ఆడో, ఏదో మొత్తానికి అట్లా ఒక నెగ్గాను అంతే. అదొక్కటే వాళ్ళకున్న ప్రతిభ కులమానం. ఇది ప్రజలకు అర్థం కావాలి. వాడు నాకేమి ఇవ్వట్లేదండి పనులు. ఈ ప్రజల్లో ఖచ్చితంగా పరిణతి పెరుగుతుంది. ఆ రెవల్యూషన్ వస్తే వచ్చినప్పుడు అసలు ఇప్పుడు అందరూ ఒక 100 మందికి రాదు, 100కి 10-20 మందికి వస్తే తర్వాత పెరుగుతూ ఉంటుంది. ఇది వాస్తవం అయితే అనుభవం నుంచి పాఠాలు వస్తాయి కాబట్టి. లేకపోతే అందుకనే ఇప్పుడు దేశంలో మీరు చూడండి, 1-2 చోట్ల తప్పితే కేవలం తాయిలాలకే ఓట్లు పట్టల్లా. తాత్కాలికమైన సంక్షేమం ప్రజలు ఆశిస్తున్నారు, కష్టంలో ఉన్నప్పుడు సంక్షేమం తీసేమని ఎవరు అనరు. కానీ దాంతోపాటు ఒక మంచి మార్గంలో అభివృద్ధి వచ్చేటట్టుగా మనకు ఫోన్లు ఎలా బాగుపడతాయి, మనకు మంచినీళ్ళు ఎట్లా బాగుపడతారు, మురుగునీటి పారుదల ఎట్లా బాగుపడుతుంది, కరెంట్ ఎట్లా సరిగ్గా వస్తుంది, మౌలిక సదుపాయాలు, రవాణా ఎట్లా వస్తుంది అందరికీ అందేట్టుగా, ఉపాధి కల్పన ఎట్లా జరుగుతుంది, పెట్టుబడులు ఎట్లా పెరుగుతాయి, టెక్నాలజీ ఎట్లా పెరుగుతుంది, ఈ ఈ మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేయకపోతే పార్టీలకి వాళ్ళకి ప్రజలు మద్దతు ఇవ్వట్లా. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో కొన్ని చోట్ల కొన్ని అపస్థితులు వస్తాయి, దాన్ని బట్టి మనం దేశం మొత్తంలో ప్రజాస్వామ్యం వెనక్కెళ్తుంది అనుకోకూడదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా సంక్షేమం ఇస్తున్నారు, సమర్థంగా అమలు చేస్తున్నారు, కానీ సంక్షేమ పరిపాలన అంటలా. మరి ఆయన 2 సార్లు ఎట్లా వచ్చారు, 2 సార్లు నెగ్గారని, మళ్ళీ 3 సార్లు నెగ్గుతారని చాలా మంది అనుకుంటారు. ఒక నాకు తెలియదు, చూద్దాం, మనకు తెలియదు. కానీ ఆయన ఖచ్చితంగా ఓడిపోతారనే వాతావరణం లేదుగా. ఎందుకు లేదు అంటే ఈ ప్రజల విద్యతను తక్కువగా అంచనా వేస్తున్నాం మనం, ఈ పార్టీలు కూడా తక్కువ అంచనా వేస్తున్నాయి. ఇవాళ అభివృద్ధి కావాలి, సంపద పెంచాలి, అందరికీ అవకాశాలు రావాలి, అదే మార్గమే అన్న విషయంలో ఏ మాత్రం భేదాభిప్రాయానికి తావు ఉండకూడదు, అందరూ అంగీకరించాలి. అది అంగీకరిస్తే మిగతా విషయాల్లో విధానాల్లో మనం చూసుకోవాలి. కానీ అభివృద్ధి ఉండాలా వద్దా అన్నది ఇవాళ ప్రధాన అంశమైతే మన దేశం చాలా ప్రమాదంలో ఉంటుంది. ఎందుకంటే ఈవేళ మోదీ గారు మరొకరు నగ్గొచ్చు, అభివృద్ధి కొనసాగొచ్చు, రేపొద్దున ఎల్లకాలం ఆయన పార్టీ ఆయన నెగ్గుతాడని గ్యారంటీ లేదు. చాలా ప్రమాదకరమైనటువంటి భావాలు ఉన్నవాళ్ళు, సంపద సృష్టించకుండా పంపిణీ చేయటమే కావాలని కోరుకున్న వాడు నెగ్గారమ్మడు ఒకనాడు, దేశం వల్లకడైపోతుంది. వెనిజువల్ అట్లాగే అయింది, ఇటీవల కాలంలో పాకిస్తాన్ అట్లాగే నానా తంటాలు పడుతుంది. మరి శ్రీలంక చూసాం ఈ మధ్యదాకా, లేదా జింబాబే చూసాం, మరో దేశం చూసాం, ఎన్ని ఉదాహరణలు కావాలి మనకి. నన్ను సర్వనాశనం అయిన తర్వాత ఉత్తర కొరియా చూసాం, తూర్పు జర్మనీ చూసాం, అయినా కూడా అబద్ధాలు ఆడితే ఎట్లా ప్రజలకి, ఏం తెలియదు కదా అన్న భావంతో మనం. అందుకనే నిజం చెప్పవలసిన వాళ్ళు నిర్మోహాటంగా చెప్పాలి, దీనిలో మొహమాటాలకు తావు ఉండకూడదు. నిజము చెల్లిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగుని కీడు. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏపీలో ఆప్షన్స్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏదవుతుంది? బెస్ట్ ఆప్షన్ లేవు, ఉన్నంతలో మెరుగైన ఆప్షన్ అంటే ఎంచుకోవాలి మెరుగైన. ఎందుకంటే ఇప్పుడు ఓట్ల కొనుగోలులో అందరూ అందివేసిన చేయే కదా, ఈ పార్టీ ఆ పార్టీని దాటా కొందరు వ్యక్తులకు చేయకపోవచ్చు, కానీ మొత్తం మీద దానిలో తేడాలు లేవు కదా. ఇదే మనుషులుగా పోటీ చేసేది కూడా అక్కడ ఇక్కడ కూడా, అధికార కేంద్రీకరణలు అందరూ ఒకటే పద్ధతి కదా. చట్టం ఉన్నవాడికి చుట్టం కదా, అన్ని పార్టీలకు కూడా బడితున్నవాడిదే బరే కదా చాలా మేరకు. కాబట్టి ప్రజాస్వామ్యం ఇంకా చాలా మార్పులు కావాలి, అది కాలక్రమేణా వస్తాయి. కానీ ఈలోగా సంపద సృష్టించటమా, సంపద పెంచటమా, పెంచిన సంపదలో అవకాశాన్ని కల్పించటమా ఒక పక్కన వాదన, ఉన్నది కాస్తే పంచిపెట్టేయడమే మరో పక్కన వాదన. ఈ రెండు వాదనల మధ్య ఒకే వాదన ఈ దేశానికి పనికొచ్చేది, సంపద పెంచకపోతే, పెంచే సంపదలో అవకాశాలు అందరికీ అందించకపోతే,
ఉపాధి కల్పన లేకపోతే, పెట్టుబడులు లేకపోతే, మౌలిక సదుపాయాలు లేకపోతే బేదరికం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇది సరైన వాదన. కాబట్టి ఆ వాదనకి మనం ఈవేళ పట్టం కట్టకపోతే నష్టం జరిగేది ఇంకో తరం కాలం పాటు మన పిల్లలకి. సచివాలయం పెడితే తప్పేంటి, తాకట్టు పెడితే అనేటువంటి వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో అసలు దాన్ని ఎలా దాన్ని నిర్వచించాలి సార్? ఇప్పుడు ప్రజల ఇంగిత జ్ఞానాన్ని కొన్ని వదిలేయాలి. ప్రజలకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటుంది. మీరు ప్రభుత్వం సెక్రటేరియట్ను కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెట్టకపోతే అప్పుల పుట్టని స్థితి వచ్చిందంటే ఏంటి? మీరు అప్పుల డబ్బుని దుబారా చేస్తున్నారు. అప్పుల డబ్బుని సంపద సృష్టిస్తే గవర్నమెంట్ సావరన్ గ్యారంటీ అంటారు. అది ఎన్నికైన ప్రభుత్వం, చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రభుత్వం, పన్నుల్ని కావాలంటే పెంచి ప్రజల సమ్మతితో పెంచే అధికారం ఉన్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టకపోతే అప్పు రావటం లేదు అంటే అర్థం ఏంటి? మీరు దివాళా తీస్తున్నారని మార్కెట్ గుర్తించింది అన్నమాట. దివాళా తీస్తే తప్పేంటి అన్నమాట ప్రశ్నకి ఇంకో రకంగా మాట, దివాళా తీస్తే తప్పేంటి అంటున్నారు. మనకు చట్టం ఏం చెప్తుంది? ఒక వ్యక్తిగా నువ్వు దివాళా తీస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. తెలుసులేదు ఇవాళకి ఇలా మాట్లాడే వాజమ్మలకు తెలియదు ఏంటంటే, మీరు ఇండివిజువల్గా ఇన్సాల్వెన్సీ అయిందనుకోండి, దివాళా తీసారనుకోండి, ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. రాజ్యాంగం చెప్పింది మాట, చట్టం కూడా కాదు. మరి వ్యక్తిగా నువ్వు పోటీకి అర్హుడు కాదే దివాళా తీస్తే, మరి దేశాన్ని దివాళించాకు నీకు ఎవరు ఇచ్చాడు? అసలు నీకు పదవికి ఎందుకు అర్హుడవుతావు? దివాళా తీయకపోతే ప్రభుత్వానికి అప్పులు తీసుకున్నట్టు ప్రభుత్వ వ్యవస్థలో అమెరికాలో ప్రభుత్వం చాలా అప్పులు తీసుకుంటుంది. వాళ్ళు వైట్ హౌస్ని తాకట్టు పెట్టలేదే, సుప్రీంకోర్టుని తాకట్టు పెట్టలేదే. అలాగే మరొకటి ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వానికి పన్నులు అనేవి ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమ అధికారం. ఆ పన్నులు ఎట్లా ఖర్చు అవుతాయని చెప్పన్నది చట్టసభ నిర్ణయం చేస్తుంది. అది చట్టసభకున్న సార్వభౌమ ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే. ఎన్నికైన ప్రతినిధులు కూర్చుని బ్రిటన్లో ప్రజాస్వామ్యం ప్రారంభమైన కాలం నుంచి గొడవంతా ఇదే. రాజు నిర్ణయం చేయాలా డబ్బు ఖర్చు ఎలా పెట్టాలో, పన్నులు ఎట్లా వేయాలో, లేకపోతే ఎన్నికైన ప్రతినిధులు నిర్ణయం చేయాలా అని. దాని అంతర్ యుద్ధాలు జరిగినాయి. ఒక రాజు తలకాయ తీసిపారేసరికి చార్లెస్ ది ఫస్ట్ వాడు తలకాయ తీసిపారేయాల్సి వచ్చింది. ఇవన్నీ జరిగాక ప్రపంచం నిర్ణయమైంది. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది పన్నులు ఎంత వేయాలి, పన్నులు బెట్ట ఖర్చు పెట్టాలని. ఆంధ్రప్రదేశ్లో చాలా విడ్డూరంగా ఎప్పుడో 13వ శతాబ్దానికి వెళ్ళినట్టుగా ఎస్క్రో అకౌంట్ పెట్టారు. మీరు నాకు అప్పిస్తే తిరిగి తీరుస్తారని నమ్మకం వాళ్ళకి మీకు లేదు కాబట్టి, ఆస్తులు తాకట్టు పెట్టినా నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఎస్క్రో అకౌంట్ అంటే నాకు ఫలానా రూపంలో వచ్చిన పన్నుల డబ్బు ఖజానాలోకి రాకుండా, చట్టసభ దాని మీద ఓటు వేయాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా మీకు పైప్ లైన్ బట్టి మీ బ్యాంక్ అకౌంట్లో పడి ఏర్పాటు చేస్తానన్నది. ఇది పూర్తిగా దివాళాకోరు పరిపాలన. ఈ మాటను దివాళాకోరు ఊరికి అంటలా, దివాళాకు చిహ్నం ఇది. ఒక ప్రభుత్వం ఎస్క్రో అకౌంట్ పెట్టడం నాకు తెలిసి నాగరిక ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో నేను వెళ్ళా, అప్పులు ఇచ్చిన వాడికి ఎస్క్రో పెట్టడం. ఇవన్నీ తప్పేంటని చెప్పంటే విడ్డూరంగా మాట్లాడితే రేపొద్దు హత్య చేస్తే తప్పేంటి అంటారు, అసెంబ్లీలో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు రాజరికంలో చేస్తే తప్పేంటి అంటారు. అదృష్టం కొద్ది ఇంకా ఈ దేశంలో రాజ్యాంగం అన్నది, రాజ్యాంగాన్ని కాపాడే సంస్థలు ఉన్నాయి, ప్రజల్లో ఇంగిత జ్ఞానం అన్నది. విచిత్రంగా మరో వాదన ఏంటంటే, దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఇదేం నెంబర్ వన్ లేదు, ఏపీ 16వ స్థానంలో ఆరో స్థానంలో ఉంది, దానికన్నా ఎక్కువగా మిగతా 5 పెట్టి ఉన్నాయి, దీన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటారు. మన ఇంట్లో మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్కూల్కో కాలేజీకో వెళితే మనం ఎవరిని చూపెట్టి ప్రోత్సహిస్తాం? నాన్న అంటే మామూలుగా పోలికలు తేవాల్సిన అవసరం లేదు పిల్లలకి, వాళ్ళు చిన్నవారి మనసుల మీద చెడుభావం కలగకూడదు. కానీ మనం ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి నేర్చుకోమంటాం? నెంబర్ వన్ ఉండే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోమంటాం. అదే అక్కడ వాళ్ళు బాగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలుసుకో మనం బాగా చేద్దామని. ఒక ఆటగాడు ఆడుతుంటే అరే ఒక ధోనిలాగా బ్రహ్మాండంగా ఒక 3 ఓవర్లు ఆడినా కూడా సిక్స్లు దగ్గరలు ఆడించాడయ్యా, ఒక విరాట్ కోహ్లీ బ్రహ్మాండంగా చేశాడు, ఒక సునీల్ గవాస్కర్ అద్భుతంగా చేశాడయ్యా. ఇది మనం పిల్లలకు ఉదాహరణగా చూపెట్టి ఆ మార్గాన్ని నడిపించే ప్రయత్నం చేస్తామా, లేకపోతే ఎందుకు కొరగాని వాళ్ళని చూపెట్టేసి, అధములను చూపెట్టేసి, జీవితంలో ఏది సాధించాలని చూపెట్టేసి వాడి వ్యధాలో ఉన్నాడు నువ్వు కూడా వ్యధాలో ఉండని చెప్పి చెప్తావా మనం? ఎవరు కావాలి పోలిక మనకి? మన పొరుగున ఉన్నటువంటి ఒరిస్సా ఒక బలహీనమైన బీద బీమారు రాష్ట్రాల్లో ఒకటిగా పేరు పొందింది చాలా కాలం పాటు. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా ఇవన్నీ కూడా భారతదేశంలో పూర్తిగా అట్టడుగున ఉన్న రాష్ట్రాలు, పాపం సర్వనాశనమైన రాష్ట్రాలు అని చెప్పిన భావన ఉండేది. ఆ రాష్ట్రాలకు అవమానకరంగా ఉండేది. ఇవాళ బీహార్, ఉత్తరప్రదేశ్, ఇవాళ ఒరిస్సా 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు చూపెడుతోంది. అంటే వచ్చిన పన్నుల డబ్బుల్లో
సంక్షేమానికి సమర్థంగా ఖర్చు పెడుతున్నారు, పరిపాలనకే ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టగా 26,000 కోట్ల రూపాయలు మిగులు సాధించి దాన్ని పెట్టుబడులకు భవిష్యత్తు కోసం పెడుతున్నారు. ఆ పైన అప్పులు చేసి అప్పుల డబ్బు కూడా భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని రాజకీయంగా ప్రజల మద్దతు కోల్పోయారా? 25 ఏళ్ల నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు, గెలుస్తున్నారు. ఆర్భాటం ఉందా మీలాగా నేను ఇచ్చా అని చెప్తున్నారా? అసలు ఆయన మొహమే కనిపించదు, ఆయన ప్రచారమే ఉండదు. నవీన్ పట్నాయక్ నాకు బంధువు కాదు, ఆయన నాకు బావగారు కాదు, మామగారు కాదు, బాబాయ్ కాదు, నాకు సంబంధం లేదు. కానీ ఆయన మొహమే కనిపించదు. అది రాజకీయం, హుందాగల రాజకీయం, ప్రజల్ని ప్రేమించే రాజకీయం. వారిని ఉదాహరణ తీసుకోండి మీరు. అది పేద రాష్ట్రం అండి, డబ్బున్న రాష్ట్రం కూడా కాదు మనతో పోలిస్తే గతంలో. అలాగే ఉత్తరప్రదేశ్ అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రం అనుకునేవాళ్ళం. 25-26 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో వేరే దేశం అయితే 3వ లేక 4వ పెద్ద దేశం అవుతుంది అది. 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు, 74,000 కోట్ల రూపాయలు మిగులు చూపెడుతున్నారు. ప్రజల్లో ఆదరణ లేదా? రెండోసారి ఎన్నికలు ఢంగా బజాయించి గెలిచారు. ఇవాళ లోక్సభలో కూడా చాలా సీట్లు వాళ్ళ పాప వారే గెలుస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఉదాహరణ ఎవరిని తీసుకుంటారు మీరు? దగులుబాజీ రాజకీయాలను ఉదాహరణగా తీసుకుంటారా? సంపద పెంచి ప్రజల విశ్వాసాన్ని చొరగొని రాష్ట్రాలను అభివృద్ధి మార్గాన్ని పెట్టే రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకుంటారా?